ఈవీవీ గారి గురించి ఆయన సినిమాల గురించి మనం బేసిక్గా హాస్య ప్రియులం కాబట్టి చెప్పక్కర్లేదు, మొత్తం క్యాసెట్లు అరిగిపోయేదాకా అన్ని సినిమాలు చూసాం. ఆ సినిమాల్లో ఒకవేళ మీరు నరేష్ గారితో కలిసి ఒక సినిమా రిక్రియేట్ చేయాలి జస్ట్ ఇన్ కేజ్ అంటే, వాట్ సినిమా మీరు ఏ సినిమా చూస్ చేస్తారు? నేనైతే కిషోర్ తోటి హలో బ్రదర్ బ్రహ్మానందం నాకీ నకిలు నాకీ ఇచ్చి నాకీ నాకీ ఇస్తే అంటే కిషోర్ కి అంటే ఐ కెన్ సీ దట్ వైబ్ ఇద్దరిది. అన్ని జంబలెక్కడి పొమ్మ ఏ క్యారెక్టర్ చేస్తావు జంబలెక్కడి పొమ్మలో? మన ఇద్దరం కలిసి ఆ ట్రాక్ చేద్దాం, బయట బ్రహ్మానందం నొప్పులు పడుతుంటే లోపల మీరు చెప్తుంటే దాంట్లో ఆ విడో గెటప్ వేసుకుంటారు కదా బ్రహ్మానందం, అది మీరు వేసుకుంటే ఎలా ఉంటుంది? ఏమి ఇస్తారు మగపరిచి కట్నాలు? లేదంటే నేను తాగి తంతుంటది కదా ఒక క్యారెక్టర్ అది అదేస్తాను. నిజంగానే ఫింగర్స్ క్రాస్ మనం దీన్ని ఒకసారి టైం వచ్చినప్పుడు రిక్రియేట్ చేయాలి. బట్ ఇప్పుడు మనం వీ హ్యావ్ టు టాక్ అబౌట్ అబ్బూరి రవి గారు. సో ఎంత మంచిగా రాయడం జరిగింది అండ్ ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ హిస్ వర్క్ నరేష్ గారు. అంటే మన ఇదివరకు రవి గారు నాకు నాంది నుంచి స్టార్ట్ అయ్యారండి. సో సీరియస్ సినిమాలు ఆయన అసలు ఎందుకంటే ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఉండి, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు చూసారు అంటే ఈజ్ లైక్ యూ టాక్ అబౌట్ ఎనీథింగ్ అండ్ యూ టాక్ అబౌట్ పాలిటిక్స్, యూ టాక్ అబౌట్ ఇండస్ట్రీస్, యూ టాక్ అబౌట్ హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ అండ్ ఆయన ఒక సినిమా ఏదైనా ఒప్పుకున్నాడంటే రీసెర్చ్ చేస్తాడు దాని మీద. అంటే జస్ట్ నా వచ్చేసి ఏదో వచ్చేస్తామని ఆశిస్తాం, అంటే సినిమాటిక్ లిబర్టీస్ అంటాం కదా కొన్ని, ఏముంటుందిలే చేసేద్దాం లేదు. హీ ఫాలోస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇంక్లూడింగ్ ఈ సినిమా చేసినప్పుడు కూడా. దెన్ వీ హ్యాడ్ అ డిస్కషన్ అండి, ఏమంటే వస్తున్నప్పుడు ఇలాంటి సినిమాల్లో వేర్ ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి వెరీ ఆర్గానిక్ కామెడీ ఉండాలండి, ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి స్లాప్స్టిక్ కామెడీ, ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి కామెడీ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ స్పూఫ్స్. నేను కానీ కిషోర్ కానీ ఎవరినో స్పూఫులు చేసి కాదండి, ఇట్ హ్యాస్ టు బి లైక్ ఒరిజినల్ ఒరిజినల్ కామెడీ అన్నది మనం కొత్తగా రాయాలి. సో అండ్ వెరీ ఆర్గానిక్గా ఉండాలంటే దెన్ నీకేమ్ ఆన్ బోర్డ్ అండి. దెన్ అప్పుడు అదే ఒక పెళ్లికి ఇన్ని తంతుల అంటే మంగళ్యే తంతునానే అన్నారు కానీ తొందరైనా అన్నాను. సో ఇట్స్ లైక్ ఆల్ దీస్ థింగ్స్ విత్ అంటే మీకు ఆ సినిమా చూసినప్పుడు క్యారెక్టర్స్ అక్కడ కరెక్ట్గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది, ఏదో కావాలని ఇక్కడ పంచి కోసం పంచి పెట్టినట్టు కాకుండా బాగా వీవ్ చేశారండి. సో